సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలంలోని పటేల్గూడలో నూతనంగా నిర్మాణంలో ఉన్న గ్రామ పంచాయతీ ముందున్న మహాత్మా గాంధీ విగ్రహ తొలగింపు వివాదాస్పదంగా మారింది. గాంధీజీ విగ్రహం మార్చేందుకు ఎంపీపీ స్థానిక సర్పంచ్ సన్నాహాలు చేస్తుంటే మరోవైపు తొలగించవద్దని గ్రామస్తులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పటాన్చేరు నియోజకవర్గం పరిధిలోని పటేల్గూడ గ్రామస్తులు గాంధీ విగ్రహాన్ని ఎలాంటి సమాచారం లేకుండా స్థానిక ఎంపీపీ ఈర్ల దేవానంద్ సర్పంచ్ భర్త శ్రీకాంత్ తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారని, అడ్డుకోవడానికి వెళ్లిన ఈర్ల వెంకటేష్ పై దాడికి పాల్పడ్డారని గ్రామస్తులు తెలిపారు. పటేల్గూడలో వారు చేసే అక్రమాలపై ఈరోజు పటేల్గూడ గ్రామ పంచాయతీ పరిధిలోని నూతనంగా ఈ యొక్క గ్రామ పంచాయతీ భవనం లేకుండే ఇష్టారెడ్డిపేట నుంచి బైఫర్కేషన్ కావడం జరిగింది. మరి గౌరవ ఎమ్మెల్యే గారు ఈ యొక్క స్థలాలు ఇక్కడ చాలామంది ఇళ్ళుండే, కొంతమంది గోడలు ఉండే, వాళ్ళ అన్ని తీసేసి వాటర్ ప్లాంట్ వద్దు, ఇది మంచి ఉంటుంది అనే ఉద్దేశంతో గౌరవ శాసనసభ్యులు చెప్పడంతో మరి మేము అందరం కలిసి గ్రామస్తులంతా కూర్చొని ఈ యొక్క గ్రామ పంచాయతీ భవనం దాదాపు 1,50,00,000 నిర్మించడం జరుగుతుంది. దాదాపు ప్రజలందరూ మాకు గ్రామస్తులు కూడా సహకరించడం జరిగింది. మరి అందులో భాగంగా ఈ యొక్క కాంపౌండ్ ఆల్కు ఈ యొక్క గాంధీ విగ్రహము అడ్డు రావడం జరుగుతుంది. గౌరవ ఎమ్మెల్యే గారు 2-3 మాటలు సందర్శించి గ్రామస్తులను అందరూ పిలిపించి ఆయన కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ నేను రామేశ్వరం బండ కానీ పటేల్గూడ కానీ ఒక కౌన్సిలర్ విగ్రహం ఇప్పిస్తాను నేను తప్పకుండా. మరి ఈ విగ్రహం తీసేసి బీహెచ్ఎల్ ఏదైతే చౌరస్తా ఉందో ఆ చౌరస్తాలో ఏర్పాటు చేయమని చెప్పడం జరిగింది గౌరవ ఎమ్మెల్యే గారు. ఆయన సూచనల మేరకు మేము వెళ్ళి మరి ఆయన సూచనల మేరకు ఈ యొక్క గాంధీ విగ్రహానికి ఒక స్టెంత్ కూడా కట్టించడం జరిగింది. మేము బీహెచ్ఎల్ లోపల మరి ఈ యొక్క విగ్రహం అక్కడ షిఫ్ట్ చేద్దామంటే కావలసుకొని కొంతమంది మా మీద ఏదో దుష్ప్రచారం 3,000 వీళ్ళు అడుకొని వీళ్ళ పాపం గడుపుకుంటారు. అంతవరకే కానీ గ్రామంలో ఎవరికి వ్యతిరేకం లేదు. దారి గౌరవ సిఐ గారు ఎవరు కష్టపడలే, అందరు బిల్డర్లు ఇచ్చారు, బిల్డర్లు ఇస్తేనే ఇక్కడ పెట్టడం జరిగింది. మేమందరం ఎవరు కష్టపడలేదు, పబ్లిక్ ప్రాపర్టీ, పబ్లిక్ అవన్నీ కావాలనే ఆలోచన ఎవరైనా ఉంటే ముందుకు తీసుకురండి, మాట్లాడదాం. మాకు పాత కక్షలు ఏం లేవు. మేము పోయి రోజు పత్తాలాడము పత్తాలాటలు పోయి పాత కక్షలు పెట్టి వాళ్ళు మాటలు చేసి వచ్చారు. కావాలంటే మీరు పోలీస్ స్టేషన్లో తెలుసుకోండి. ఇదే బొమ్మలు గుంట గుట్టలల్లా మర్డర్ చేసి పత్తాలాడి ఇప్పటికీ కేసు నడుస్తుంది ఆ వ్యక్తి మీద, వెంకటేష్ అనే వ్యక్తి మీద ఇప్పటికీ కేసు నడుస్తుంది. కావాలంటే మీకు ఆ ఫైల్ కూడా ఇస్తాం, మీకు మీరు చూసుకోండి.